ఇక శ్రీకాళహస్తి మార్కెట్ యార్డు ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లోక కళ్యాణార్థం మహాసంకల్పంతో నిర్వహిస్తున్న ద్వాదశ మహాపాశుపత హోమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. జైతిది ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి పర్యవేక్షణలు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ 3 రోజుల పాటు నిర్వహించి ఈ మహాయజ్ఞంలో భక్తులు భాగస్వాములవుతున్నారు. ఆ యొక్క సంకల్పము పరిపూర్ణముగా జరిపించి మా యొక్క కోరికలు తీర్చవలసిందిగా కోరుకుంటూ ముందుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి విఘ్నేశ్వర స్వామికి నమస్కరిస్తూ ఆ స్వామిని అర్చన ప్రారంభం చేస్తున్నాము. గణపతి పూజ ఇది సంకల్ప్య. ఇసుక హోమాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ యాగశాల నుంచి కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, థ్యాంక్ యూ కార్తీక్. చిత్తూరు జిల్లా కాళహస్తిలో ద్వాదశి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ద్వాదశి పాశుపతి మహోత్సవాలకు అటు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు ఆధ్వర్యంలో ప్రైమ్ నైన్ న్యూస్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తూ పాశుపతి హోమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ప్రస్తుతం హోమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా సాగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి అంతా కూడా దాదాపు వేద పండితుల మంత్రోచ్చారణ మడుమ అంగారక సుబ్రహ్మణ్య స్వామి సంతాన రక్ష హోమాలు జరిగాయి. మరి మధ్యాహ్నం నుంచి కాసేపట్లో కూడా అఘోర పాశుపత, తర్వాత మన్యు పాశుపత, విజయ పాశుపత, ప్రళయ కాల భైరవ పాశుపతి హోమోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ రకంగా ఇక్కడ కాళహస్తిలో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పాశుపతి ద్వాదశ పాశుపతి మహోత్సవాలు నిర్వహించడం కూడా అది ప్రైమ్ నైన్ న్యూస్తోనే సాధ్యమని చెప్పవచ్చు. అంతేకాకుండా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కూడా ఈ పాశుపతి హోమాలు ఎంతో ఉపయోగపడతాయన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు చెప్పడం జరిగింది. అయితే మరోవైపు ఇప్పుడు కరోనా వైరస్ అటు చిన్నపిల్లలకు వేగంగా విస్తరించే పరిస్థితి ఉన్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఈ పాశుపతి హోమాలు కూడా అన్నీ కూడా నిర్వహిస్తే సకల పాపాలతో పాటు కరోనా వైరస్ కట్టడికి కూడా ఒక రకంగా మార్గం అవుతుందన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు అటు కాళహస్తి వేదికగా జరుగుతున్నటువంటి ఈ మహోత్సవ కార్యక్రమానికి కూడా అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం జరిగింది. ఆ భక్తులకు ఎవరైతే భక్తి పారవశ్యాన్ని పంపించుకునే విధంగా కూడా అటు హోమ మండపానికి అడుగు పెట్టేటువంటి మార్గంలో కూడా పలువురికి సంబంధించినటువంటి అంటే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ద్వాదశ లింగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ద్వాదశ లింగాలని కూడా అటు భక్తులను కూడా ఎంతో కనువిందు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అంటే భక్తి పారవశ్యంగా కొనసాగుతున్నటువంటి ఈ పక్క వేద పండితుల మంత్రోచ్చారణ అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. రెండవ రోజు అద్వితీయంగా చాలా అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్చారణ జరిగే ఈ కార్యక్రమానికి కూడా ఇప్పటికే అటు చైర్మన్ గారు కూడా రావటం జరిగింది. చైర్మన్ కూడా సేకంగా హోమంలో కూడా రావటం జరిగింది. అక్కడ అనంతరం కూడా ఆయన ఆలయ దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే కాళహస్తి వేదికగా జరుగుతున్నటువంటి ఈ పాశుపతి మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా నిరంతరంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి. అంతేకాకుండా మరోవైపు ఏవైతే శక్తిపీఠాలకు సంబంధించినటువంటి శక్తిపీఠంలో ఒకటి కాళహస్తి అని చెప్పవచ్చు. ఇక్కడ పాశుపతి ద్వాదశి మహోత్సవాలు హోమాలను నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా సకల పాపాలు పోవడంతో పాటు కరోనా వైరస్ కట్టడికి కూడా ఇది ఎంతో దోహదపడుతున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరు కావటం, అంతేకాకుండా ఈ హోమాలకు హాజరు కావడం కూడా ఒక రకంగా గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే మరోవైపు ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ పాశుపతి అయితే ద్వాదశ పాశుపతి మహోత్సవాలు నిర్వహించడం వల్ల హోమాలు నిర్వహించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయన్నటువంటి విషయాన్ని కూడా ములుగు రామలింగ సిద్ధాంతి గారు చెప్పడం జరిగింది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ పాశుపతి మహోత్సవాలు నిర్వహించేందుకు కూడా అటు ప్రైమ్ నైన్ న్యూస్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో అటు భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఆ హోమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ సో మచ్. కిషోర్.